అయితే ఇలాంటి సినిమాలో మన తెలుగు హీరోలు ముందు అసలు చేయటానికి చాలా భయపడిపోతారు. దీంట్లో ఏముంది, నేను పాడటానికి లేదు, డ్యాన్స్ ఆడటానికి లేదు, ఫైట్ చేస్తానికి లేదు, ఇలాంటి సినిమాకి ఓపెనింగ్ వస్తుందా, ఓపెనింగ్ రాదు కదా, రాని సినిమా నేను చేయటం ఎందుకు, నాకెందుకు ఈ సినిమా అనుకోకుండా రోహిత్ ఈ సినిమా చేయటం, అంటే కథను నమ్మి సినిమా చేసే హీరోలు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారని చెప్తానికి రోహిత్ చేశాడు ఈ సినిమా. అలాగే సాంబశివరావు కథను నమ్మి సినిమా తీశాడు. అందరికీ నమస్కారం. ప్రతినిధి, నేను ఆర్టిస్ట్గా వచ్చిన తర్వాత 60-70 సినిమాలు చేసిన తర్వాత ఈ సినిమా ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో నా క్యారెక్టర్ని ఒకే చాట నిలబెట్టి, ఒకే చాట కూర్చోబెట్టి సినిమా తీశాడు ప్రశాంత్ మండవ. ఎక్కడ నేను నడవను, ఎక్కడ అరవను, ఎక్కడ బాధపడను, సగం సినిమా నుంచోటం, సగం సినిమా కూర్చోటం. కానీ నాకు ఎంత పేరు వచ్చిందంటే ఆర్టిస్ట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అంత పేరు ఈ సినిమాకు నాకు వచ్చింది. దానికి ముఖ్య క్యారెక్టర్ ప్రశాంత్ మండవ. మండవ, నీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. నందరవి, ఈ కథ రాయడానికి స్ఫూర్తి ఏంటి అని అడిగారు. ఒరిజినల్గా ఈ కథ ఒక మనిషికి సహాయం చేసుకోవాలనే థీమ్తో తయారు చేసిన కథ. కొన్ని రోజుల క్రితం మనం టీవీలో చూసాం, జైపూర్లో ఒక ఫ్యామిలీ రోడ్ మీద పడి ఉండేటప్పుడు వైఫ్ చనిపోయింది, చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడు. ఆ టైంలో చాలామంది కార్లు, పెద్ద పెద్ద కార్లు వెళ్ళిపోతున్నారు, కానీ అతను దండం పెట్టి అడిగినా ఎవరు హెల్ప్ చేయలేదు. ఆ రోజు మేబీ కార్ తాలూకా సీట్ కలర్ మారిపోతుందనో, లేకపోతే పోలీసులకు సమాధానం చెప్పాల్సి వస్తుందనో తెలియదు. సో అది మొదటగా నేను మన రాష్ట్రంలో అంటే 108 ఇమీడియట్గా ఏవో ఉన్నాయి, అంటే ఎందుకు చేయడానికి ఇంట్రెస్ట్ లేరు, ఒక మనిషికి ఒక మనిషి సహాయం చేయాలంటే లాభం ఆలోచించాలా, ఏం ఆలోచించాలి అనే స్ఫూర్తితో మొదటగా ఈ కథను తయారు చేసుకున్నానండి. కానీ ఆ కథను అలాగే చెప్తే ఎవరు చూస్తారు, ఎవరు వింటారు? సో అప్పుడు అలాంటి, అంటే ఆ కథ లాంటి దీనికి అభరణంగా పాలిటిక్స్ని జోడించడం జరిగిందండి. సో ఆ పాలిటిక్స్ని జోడించడం వలన అది ఈ కథ మొత్తం రీచ్ అయిందని భావిస్తున్నాను. సో అండ్ సినిమాలో చిల్లర గురించి అడిగిన, అలాగే నోట్ల గురించి అడిగిన, వాటి గురించి అంటే రెగ్యులర్గా ఫేస్ చేసిన వాటి మీద మాత్రమే నేను తీసుకున్నాను. అంటే నేను కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో చాలా కేసులు వేస్తున్నాను నేను కూడా మన హైదరాబాద్లోనే. దానివల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వీటన్నిటిని కలిపి నేను ఈ కథని పాలిటిక్స్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ వన్ డే బిఫోర్ వరకు వాటి టెన్షన్ ఏంటో నాకు తెలుసు. అండ్ రాత్రి 2 వరకు ఆఫీస్లో ఉన్నాను నాతో పాటు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను 10:30 వస్తే నా ఆఫీస్ డోర్ ఎదుగుండా నుంచి రాగానే కౌలించుకున్నాడు. అండ్ ఆ క్షణం ఐ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ సాంబశివరావు. ప్రతినిధి, ఇక్కడ ఆడియో ఫంక్షన్ను, ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి ఇదే వేదిక మీద రిలీజ్ ముందు కలిసాం. సాంబశివరావు నాకు చాలా కాలం నుంచి పరిచయం. సో ఇప్పుడు దాముగారి ఆఫీసులో రెగ్యులర్గా మేమంతా కలుస్తుంటాం. ఆ రోజు చెప్పాను, సాంబశివరావు అన్నగారు చెప్పినట్టు గజనీ మొహమ్మద్ గారు లాగా చాలా ప్రయత్నాలు చేశాడు పాపం వదలకుండా. సో ఈరోజు ఈ సినిమా ఎందుకో నాకు అనిపించింది, టీజర్స్, ట్రైలర్స్ అవి చూసిన తర్వాత సాంబశివరావు మీరు వెయిట్ చేస్తున్నటువంటి సక్సెస్ ఈ సినిమా రూపంలో మీకు వస్తుందని నాకు ఎందుకో కాన్ఫిడెన్స్గా సిక్స్ సెన్స్ చెప్తుందండి అని చెప్తుండేవాడిని తనకి. అలా హిట్ అని రాగానే ఫస్ట్ రోహిత్ గారికి ఫోన్ చేశాను. చూస్తుండగానే ఆయనే చేశారు, చేసి కంగ్రాట్స్ అయ్యి అంటే నేను కంగ్రాట్స్ చెప్తే లేదు ఫస్ట్ నీ కంగ్రాట్స్, ఎందుకంటే ఫస్ట్ హిట్ అనే టాక్ నేను చేసిన అన్ని సినిమాలకు ఫస్ట్ హిట్ అని వచ్చింది. దీనికి ఈ హిట్కి నన్ను చూస్ చేసుకున్నటువంటి సాంబశివరావు గారు, ఆయనతో యాక్చువల్లీ నేను ఆల్ ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో స్టార్ట్ అయ్యాను. తర్వాత ఇంకో సినిమా వరుణ్ సందేశ్ గారి సినిమా అండ్ ఈ సినిమా. ఏ హీరో, ఏ డైరెక్టర్ వచ్చినా సాయే కావాలి అని నన్ను నమ్మే సాంబశివరావు గారికి థ్యాంక్స్. కానీ ఉన్నది ఒకే దారి, ఆ చైతన్యం. ఆ చైతన్యాన్ని ప్రస్ఫుటంగా ఈ ప్రతినిధి అనే సినిమా ఇచ్చిందన్నందుకు ముందుగా
ना హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। సాధారణంగా భగత్ సింగ్ ఫోటోలు చగువీరా ఫోటోలు పెడుతుంటారు। చగువీరా ఫోటోలను పెట్టి ముందు మందు కొడుతుంటారు లేదు పబ్బుల్లో పెడుతుంటారు। చగువీరా అనేది విప్లవ ఉద్యమానికి ఒక స్ఫూర్తి। ఏదో టీ-షర్ట్ పైన వేసుకునే ఒక ఫ్యాషన్ బొమ్మ కాదు చగువీరా। ఈ సినిమాలో భగత్ సింగ్ ఫోటోని చగువీరా ఫోటోని పెట్టినందుకు వేళ్ళ ఫోటోలు పెడితే సినిమాలు ఇలా తీయాలరా అని తీసిన దర్శకుడికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। సినిమా గురించి అనుభవజ్ఞులు పెద్దవాళ్ళు అందరూ కూడా చిన్నవాళ్ళు కూడా చాలా గొప్పగా మాట్లాడారు। నేను ఆ సినిమాలో యాక్ట్ చేసినందుకు గాను మొదట్లో ఈ విషయం చెప్పాలి అంటే నా ఉద్దేశంలో ఇన్ని వందల సినిమాలు చేసిన తర్వాత ఏ డైరెక్టర్ మస్ట్ బి ఏ వెరీ గుడ్ అకౌంటెంట్। అకౌంటెంట్ అంటే డబ్బులకే కాదండి, డైలాగ్ అకౌంటెన్సీ, మ్యూజిక్ అకౌంటెన్సీ, స్క్రీన్ ప్లే అకౌంటెన్సీ, ఈ సీన్ ఎక్కడ తీయాలి, ఎంతసేపు పడుతుంది, ఇక్కడ తీయాలంటే కథకు సరిపోతుందా లేదా, ఒకవేళ తీస్తే ఎంతకాలం పడుతుంది, ఇవన్నీ కూడా అకౌంటెన్సీ అండి। ఆ అకౌంటెన్సీ లేనిదే చాలా సినిమాలు ఇవాళ రేపు 100 రోజులు అనుకునే 200 రోజులు తీస్తున్నారు। అది కోపం వచ్చిన సరే ఇట్స్ అ ఫ్యాక్ట్। ఏంటంటే అనుకున్నది బ్రెయిన్లోది, అంటే ముందే అనుకున్నది ఎక్కువ కాలం ఏం చేస్తారంటే ఇప్పుడు జరుగుతుంది మనకి ప్రాక్టికాలిటీ ఆలోచించుకోకుండా క్రియేట్ చేస్తారండి, అక్కడ వస్తుంది దెబ్బ। నేను అనుభవం మీద నేను ఎక్స్పీరియన్స్ మీద నేను కనిపెట్టింది అది తీస్తారు తీయాలని ఉంటుంది అనుభవం దీనికి, అంటే దీన్ని తీయాలంటే ఎంత అవుతుంది ఎలా అసలు ఎలాంటిది అనేటువంటి ఆలోచన లేకుండా చేయటం వల్ల చాలా సినిమాలు ఈ సినిమాకి ఇలాంటి సినిమాని నేను జనరల్గా ముద్దుగా సాంబయ్య అని పిలుచుకుంటాను సాంబశివరావుని। ఆయన తీయాలి అనుకోవటం అనేది గొప్ప సాహసం అయితే నిజంగా ప్రశాంత్ని డైరెక్టర్ని ఈ సినిమాకి చాలా మెచ్చుకోవాలండి। ఆపర్చునిటీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ ప్రశాంత్ ఫర్ హెల్పింగ్ గైడింగ్ అండ్ డైరెక్టింగ్ అస్, థ్యాంక్ యూ ఆనంద్ రవి ఫర్ సచ్ ఎ గుడ్ స్టోరీ, సర్ పుసాని సర్ అండ్ కోటా శ్రీనివాస్ సర్, ఐ డెంట్ గెట్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ యు ఆల్ బట్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ణు ఇస్ సచ్ ఎ కైండ్ అండ్ జెంటిల్ పర్సన్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ రోహిత్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ వట్ యు ఆర్, యువర్ సింప్లిసిటీ అండ్ యువర్ హ్యూమిలిటీ ఇస్ గోనా టేక్ యూ సో లాంగ్ అండ్ ఇట్స్ మై ఆనర్ టు బీ వర్కింగ్ విత్ యు ఆల్। తప్పకుండా ఆదరిస్తారని ఇంకోసారి తెలుగు ఆడియన్స్ ప్రూవ్ చేశారు అండ్ వెరీ హ్యాపీ, అండ్ ఈ సినిమాని ఎంతలా ఆదరిస్తున్నారు ఇంకా చూడని వాళ్ళు కూడా తప్పకుండా చూడండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు, అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై హోల్ టీమ్ ప్రతినిధి అండ్ గుడ్ లక్, ఇంకా మిగతా సినిమాలు కూడా మీరు అందరూ ఇలాగే కష్టపడి చేయాలని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్. చూసినటువంటి పోసాని మురళి గారికి, కోట గారికి, మిగతా పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ప్రతినిధి అనే సినిమా ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఒక కథ ఉందండి అని చెప్పిన విష్ణు గారికి, ఆ కథ చెప్పినటువంటి ఆనందరావుకి, యాక్సెప్ట్ చేసిన రోహిత్ గారికి, హోల్ టీం సొంత సినిమాగా పనిచేసినందుకు ప్రతి ఒక్కరికి, అలాగే మా ఆడియో ఫంక్షన్కి విచ్చేసి మా సినిమా ప్రతినిధి ఆడియోని రిలీజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఈ రోజున ఈ సినిమాను ఇంతగా ఆదరించినటువంటి ప్రేక్షక దేవుళ్లకు, ఈ ప్రతినిధి సినిమా ఇంకా చూడాలని చూసి ఆదరించాలని కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక ఈ సినిమా రిలీజ్కి వస్తే నా మీద ప్రేమతో నేనేంటో తెలవకుండా నన్ను ఆదరించినటువంటి నాకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని చూడని వారు చూసే ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.